ఇందాక స్టేజ్ మీద చూస్తే మీరు చూడండి, ఫ్రెండ్ రజనీకాంత్, మోహన్ బాబు అండ్ శత్రుజీ, శత్రుజీ అంబరీష్, చిరంజీవి. చూస్తే మేమంతా ఒక గూటి పక్షుల్లో ఉంటాం. ఇందాక శత్రుజీ మాట్లాడుతూ ఆల్ వేర్ బిలాంగ్ ఫెదర్ ఇన్ సేమ్ బర్డ్ అని అంటే నాకు అనిపించి మేమంతా ఒక గూటి పక్షులు, ఒకే తరహా వాళ్ళు. చెప్పాలంటే రజనీకి, నాకు, మోహన్ బాబుకి, అంబరీష్కి ఒక రకంగా ఇన్స్పిరేషన్ శత్రుఘ్న సిన్హ. శత్రుఘ్న సిన్హాలు అంటే మాకు ఇష్టం. అంటే ఆ లైఫ్ మైండ్నెస్ ఎందుకు వచ్చిందో మాకు తెలియదు. అట్లాగా మేమందరం కూడా బలుక్కుని అనుకోలేదు, కానీ విడివిడిగా మేమందరికి తెలియని ఒక బాండింగ్ ఉంది మా మధ్య. బహుశా అది ఏ జన్మల బంధమో ఎప్పటి నుంచో మాకు ఉండుంటుందేమో. ఈరోజు కూడా చూడండి, అనుకోకుండా, ఇది ప్లాన్డ్ కాదు. అందరు కలిసి ఒక స్టేజ్ మీద నిలబడాలని ప్లాన్డ్ కాదు, ఇట్ హ్యాపెండ్, దట్స్ ఇట్. అండ్ ఒక ఫోన్ చేసి ఇలా చేస్తున్నామని సుమా చెప్పగానే, సుమా ఇది మా రెస్పాన్సిబిలిటీ, విల్ బి దే, ఇది మా ఫంక్షన్, అది మేము చేయాల్సిన ఫంక్షన్ అని ఆ రకంగా మేమంతా మనసు పెట్టి వచ్చాం. ఇక్కడ ఫార్మల్గా పీచర్గా అప్పుడు కాదు, మనసుతో వచ్చాం. నేనే కాదు, రజనీ కాదు, మోహన్ బాబే కాదు, శత్రుజీ కాదు, జయ కాదు, ప్రతి ఒక్కడూ కూడా మనసుతో వచ్చాం. ఇక్కడ చాలా తక్కువ మందికి అంత మనసున్న ఆత్మీయులు, ఫ్రెండ్స్ ఉంటారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంత సమయం అవుతున్నా ఎక్కడ ఎక్కడ అలసట లేకుండా ఉన్నారంటే మీరందరూ కూడా మనసుతోని దీవించడానికి ఇతను వచ్చారని నేను భావిస్తాను. ఆ రకంగా వండర్ఫుల్ జన్మ అంబరీష్. సరే, ఆయన దానకర్ణుడు అంటారు, అజాతశత్రువు అంటారు, ఇవన్నీ పక్కన పెడితే ఆయన గురించి చెప్పాలంటే మాట చాలా కరుకుగా ఉంటుంది, చాలా హార్ష్గా ఉంటుంది. దట్ ఆ హార్షెస్ అంటే ఒక కమాండ్, లవ్తో కమాండ్ తప్ప మనసు వచ్చేసి చాలా కరుకు, లైక్ ఎ కోకోనట్, చాలా హార్డ్గా ఉంటుంది. బ్రేక్ చేస్తే సాఫ్ట్ అండ్ స్వీట్నెస్ ఉంటుంది. అది మనం అంబరీష్లో చూడగలం. అండ్ ఈరోజున నాకు కొత్తలో అంబరీష్ అనేది అక్కడక్కడ పరిచయం. ఫస్ట్ పరిచయం చెప్పాలంటే ఒక ఒక హీరోయిన్ హీరోయిన్ పేరు చెప్పు చెప్పనా స్వప్న పేరు రాయి. ఒక హీరోయిన్ ఇంట్లో ఫస్ట్ పరిచయం ఎర్లీ 80s లో బర్త్డే. ఆ అమ్మాయి వచ్చి నా ఫ్రెండ్ అంబరీష్, కన్నడ యాక్టర్, హలో సార్, హాయ్, హౌ ఆర్ యూ అయిపోయింది. మళ్ళీ ఒక ఫ్యూ మంత్స్కి ఇంకో హీరోయిన్ బర్త్డే పిలిచింది, సరే వెళ్ళేది. ఆ అమ్మాయి పేరు